టైం చూస్తారు ఇప్పుడు మనం ఎందుకంటే రేపటి దాకా టైం ఉంది సార్ ఇప్పుడు ఇలా ఒకటే రేపు సాయంత్రం వరకు వీళ్ళు నిజంగానే సిన్సియర్ కష్టపడి వాళ్ళు పోయిందంటే మనం శంకించాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను సిన్సియర్ చెప్తాను ఎందుకంటే ఇక్కడ ప్రెజర్ ఉన్నది గ్రామాల్లో మేము వెళ్ళలేము మీరు నిర్ణయం తీసుకుంటే మేమందరం బతుతాము పార్టీ బతుంది అని చెప్పేదానికి అవకాశం తీయాలి వీళ్ళకు పోయి చెప్పుకోని కదా ఆ ప్రయత్నం చివరి ప్రయత్నం దింపడం ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళు రవీంద్ర రెడ్డి గారు ప్రయత్నం వల్ల ఒక విషయం నేను మీకు తెలియజేయాలి పాత్రికేయులు ఇప్పటి వరకు వారికి తెలిసినటువంటి సమాచారం చెప్తారు మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ నిజంగా ఆ సమాచారం కాదు ఇంకోటి అనుకుంటే మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తారు మనం మన ఏదో ఏదో ఒక ఉద్దేశం ఆపాదించాలి 7:30కి నేను వీరప్ప మొయిలిని అడిగాను అది ఒక సంతోషం సరే సోనియా గాంధీ టైం చూసేది మాత్రం వీరప్ప మొయిలి కాదు తెలియకపోవచ్చు ఆమె చెప్పాలి ఏంటంటే కరెక్ట్ అంత దాని మీద డిబేట్ చేయక్కర్లేదు వాళ్ళని కూడా మరీ అంటే ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళేదో ఇప్పుడు ఒక మాట చెప్పింది ఆమె గైబైపోయారని చెప్పింది అది కరెక్ట్ కాదు ఏమైతే అది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు వాళ్ళు ఢిల్లీకి దేనికోసం సార్ నేను టీఆర్ఎస్ పార్టీ జేఏసీ మెంబర్ ఉండి కూడా వాళ్ళని శంకిస్తలేదు రేపటి దాకా శంకించే వాళ్ళను రేపు సాయంత్రం వాళ్ళకు వాళ్ళు ఎస్ వాళ్ళ ప్రయత్నం చేయాలి వాళ్ళు రేపు సాయంత్రం వాళ్ళ ప్రయత్నం అయిపోయినాక అంటే ఎల్లుండి గిట్ట వాళ్ళు రాజీనామాలు రాకుండా వాళ్ళని శంకించాలి మా అరుణికి మీకు తెలిసింది తెలియదు కదా సార్ అది తెలుసుడు తెలియకపోవడం కాదు సార్ ఇప్పుడు ఎందుకంటే రేపు సాయంత్రం వరకు పరిమితి రేపు సాయంత్రం వరకు అనుభవం మన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ అంబటి రాంబాబు ఫోన్ లైన్ లో మనతో మాట్లాడడానికి అందుబాటులోకి వచ్చారు రాంబాబు గారు నమస్కారం నమస్కారం సార్ రాంబాబు గారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు ఒకటి జేఏసీ 28వ తారీఖు గడువు విధించింది రేపు సాయంత్రంతో ఆ గడువు అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ 28 లోపు అధిష్టానం ఏమైనా స్పందించేటువంటి అవకాశం ఉందా ఒకటి నాకు తెలిసినంత వరకు లేదా పత్రికల్లో మనం చూస్తున్నటువంటిది మీడియాలో మనకు వస్తున్న సమాచారం ప్రకారం 28 లోపల హైకమాండ్ గాని కేంద్ర ప్రభుత్వం గాని ఏ విధంగానూ స్పందించే అవకాశం కనిపించట్లేదండి వాతావరణం మొత్తం చూసినప్పుడు డెడ్ లైన్ మీరు పెట్టిన డెడ్ లైన్ కి కేంద్ర ప్రభుత్వం గానీ కాంగ్రెస్ పార్టీ గానీ లొంగి వచ్చి చేసే పరిస్థితి లేదండి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వైడ్ రేంజ్ డిస్కషన్స్ ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది అని తప్పనిసరిగా ఆ వైడ్ రేంజ్ డిస్కషన్స్ ఏ విధంగా జరపాలి ఏమిటి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి ప్రశ్న అది 28 లోపల ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ఈ డిస్కషన్ జరుపుతారా లేకపోతే జ్యుడిషియల్ కమిటీ అవుతుందా అది పొలిటికల్ కమిటీ అవుతుందా అనేది ఇంకా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతా ఉన్నది ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే అండి ప్రభాకర్ గారు ఇవాళ ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయం ఒక ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది ఇంకా కడప రాష్ట్రాల్లో కూడా కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల్లోని అంతర్భాగంగానే దీన్ని కేంద్ర ప్రభుత్వం గానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం గానీ చూడగలుగుతుంది తప్ప వేరుగా చూడటం సాధ్యపడేటువంటి అంశం కాదని నా అభిప్రాయం కాబట్టి తప్పనిసరిగా త్వరలో ఒక ప్రక్రియను ప్రారంభిస్తారు ఆ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది 28 లోపల సాయంత్రం 12 గంటల లోపల అవుతుందా లేకపోతే 29 అవుతుందా లేదా ఫస్ట్ వీక్ అవుతుందా ముఖ్యమంత్రి డెఫినెట్ గా ఒక ప్రక్రియని ప్రజల మనోభావాలు తెలుసుకోవడానికి తెలంగాణ ఇష్యూని పరిష్కరించడానికి ఒక ప్రక్రియను ప్రారంభించేటటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం కదులుతా ఉన్నది దానికి డెడ్ లైన్లు కానీ రాజీనామాలు కానీ ప్రభావం చూపుతాయని నేను అనుకోను ఇది జాతీయంగా ఆలోచించవలసినటువంటి సమస్య టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం పార్టీకి కానీ కేవలం ఈ రాష్ట్ర సమస్యగానే వారి కనిపించవచ్చు ఎందుకంటే ఒకటి సబ్ రీజనల్ పార్టీ ఒకటేమో రీజనల్ పార్టీ మాదేమో జాతీయ పార్టీ ఎల్లారెడ్డి శాసనసభ్యులు తెరాస నాయకులు ఉన్నారు రవీంద్ర రెడ్డి గారు మీతో మాట్లాడతారు రాంబాబు గారు చెప్పన్నా నమస్కారం అన్న నమస్కారం అన్న ఏం లేదన్న ఇప్పుడు మీరు రాజీనామాలలోని డెడ్ లైన్ తోని దాని ప్రభావం చూపదని చెప్తున్నారు చాలా సంతోషం అన్న కానీ మీరు 9th నాడు ఏదైతే ప్రకటన వచ్చిన తర్వాత మరి మీరేం చేశారన్నా సీమాంధ్ర ప్రాంత నాయకులు రాజీనామాలు కాకుంటే చూపించారు రాజీనామాలు చూపించే కదా మీరు అంత మొత్తం 23 తారీఖు ప్రకటన తెప్పించారు మరి ఆ రోజు ఆ ఒత్తిడికి ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు ఇది అదే తెలంగాణ ప్రాంతం ఎమ్మెల్యేలు కాకుండా మీ సీమాంధ్ర ప్రాంత నాయకులు ఆ రోజు రాజీనామాలు పెట్టి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒత్తిడి తెచ్చి మీరు 23 తారీఖు ప్రకటన తెప్పించారా లేదా ప్రజరేసి ఒక విషయం అన్నా ఇప్పుడు దీనిలో మనం ఒకసారి కూలంకుషంగా మనం ఆలోచించినట్లయితే 7వ తారీఖున అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయ సాధన దిశగా ఉన్నాము అని చెప్పి ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది 9వ తారీఖున ఎప్పుడైతే కేంద్రం ప్రకటన చేసిందో ఆ ఏకాభిప్రాయానికి భంగం ఏర్పడింది తెలుగుదేశంలో కానీ మా పార్టీలు మా సొంత పార్టీలు కానీ అది తప్పారైతే అనేది తర్వాత అంశం మా పార్టీ వ్యతిరేకించినట్టే ప్రాంత నాయకులు
మీ ప్రాంతం అధిష్టానం ఏదైతే ఉందో అధిష్టానం వ్యతిరేకించినట్టు మీ ప్రాంత నాయకులు వ్యతిరేకించినట్ట కాదా అన్న? నేననేది ఒకటే, మా పార్టీ అధిష్టాన వర్గానికి వ్యతిరేకంగానే రాజీనామాలు సీమాంధ్ర నేతలు చేశారు, ఇది వాస్తవం. అది వ్యతిరేకంగా భావించిందా కేంద్ర పార్టీ లేదా అనేది మా అంతర్గతమైనటువంటి వ్యవహారం, దానికి స్పందించిందా లేదా మీ ప్రాంతంకి వచ్చే వరకు మా అంతర్గత వ్యవహారం. నేను అది వ్యతిరేకించలేదు. మా పార్టీ అనే దానికి వ్యతిరేకంగా మా వాళ్ళు చేశారు చేయలేదని నేను అనడానికి సిద్ధంగా లేని మాట వాస్తవం. అయితే మా వాళ్ళు స్పందించారు, సీమాంధ్ర వాళ్ళందరూ కూడా సమైక్యంగా ఉండాలని ఉండాలనే ఉద్దేశంతో అందరూ రాజీనామాలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఇంకొక ప్రకటన చేసింది. ఏదైనా కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వాతావరణం, ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో రెండుగా అన్ని పార్టీలు చీలిపోయాయి కాబట్టి ఒక డిస్కషన్ ద్వారా చేయవలసినటువంటి అవసరం ఉన్నదనేది వారు గ్రహించారు, ఆ వైపుగా పోతున్నారు. నేను అనేది ఏంటంటే మీరైనా సరే డిస్కషన్స్ కి మీరు ఇన్వైట్ చేయండి, తప్పనిసరిగా మీ వాతావరణం. రామగారు ఒక చిన్న స్పష్టీకరణ కావాలి. ఇందాక నేను పాల్వాయి గోవర్ధన్ గారితో మాట్లాడాను, వారిని అడిగిన ప్రశ్నే మిమ్మల్ని కూడా అడుగుతాను. మీరందరూ తెలంగాణ జేఏసి మాకు డెడ్ లైన్ విధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి, కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళెవరో అంటూ ఒక లైన్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు, కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు అంటున్నారు, మీరు అంటున్నారు. ఇంకొక వాదం ఏంటంటే రాంబాబు గారు, జేఏసీలో తెలంగాణ రాజకీయ జేఏసీలో జనారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు వగేరా వగేరా వీరంతా చాలా ప్రముఖమైనటువంటి వరిష్ట కాంగ్రెస్ నాయకులు అందులో భాగంగా ఉన్నారు. వారి అభ్యర్థన మేరకు ముందు 18 అనుకున్నది 28 పెట్టారు. జేఏసీ నిర్ణయంలో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వాములు. అంచేత ఇది ఎవరో పెట్టినటువంటి డెడ్ లైన్ కాంగ్రెస్ మీద కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు కూడా ఆ డెసిషన్ కి పార్టీ. మీరు చెప్పిన దానిలో 100కి 100 రూపాయలు నేను ఎక్కిపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు జేఏసీ నిర్ణయం ఏదైతే 28వ తారీఖు డెడ్ లైన్ అని పెట్టిందో అది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు సంబంధం లేకుండాను, వారితో సంప్రదించుకోకుండాను, వారి నాలెడ్జ్లో లేకోకుండాను పెట్టింది కాదు. సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాతే 28 వరకు అయితే మాకు టైం బాగుంటుంది అనేది ఒక ఆప్షన్ మా కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి కూడా తీసుకున్న తర్వాత మాత్రమే 28ని పెట్టారనేది. ఇవాళ రాజకీయ చేసి ఇచ్చినటువంటి డెడ్ లైన్ మాకు సంబంధం లేదంటారేంటి అంటే ఇప్పుడు ఎవరైతే సంప్రదించిన తర్వాత 28ని పెట్టారో వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను దాని మీద వ్యాఖ్య చేయలేను. దానిలో మరి వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఒకటి, ఒక్కొక్క విషయం ఏంటంటే 28వ తారీఖు డెడ్ లైన్ పెట్టిన తర్వాత ఆ రోజున మేము కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ నేతలు మేము కూడా 28కి అంగీకరించిన తర్వాత మీరు పెట్టారు, కానీ 28 అనేది మాకు సాధ్యపట్టలేదు, ఇంకా కొద్దిగా జాతీయ స్థాయిలో చర్చ జరగవలసిన అవసరం ఉంది కాబట్టి ఇంకొక 4 రోజులు 10 రోజులు పొడిగించమని అడగటంలో తప్పలేదు, దానికి జేఏసీ స్పందించడం తప్పలేదు. అంతే తప్ప నేను అనుకుంటాను, నేను పర్సనల్ గా ఇది మాకు సంబంధం లేదనడం మాత్రం ధర్మం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే కమిషన్ జేఏసీ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. రామబాబు గారు మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. అంటే వాళ్ళు తప్పించుకునే ధోరణిలో ఇప్పుడు వీరు మాట్లాడుతున్న సీమాంధ్ర నేతలు మాట్లాడుతుంటే వాళ్ళని వాళ్లే కంప్లైంట్ చేసుకుంటున్నారు, మాకు తప్పైపోయింది అనేది ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే లెక్క. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంపార్టెంట్ నాయకులు ఇద్దరు మా పార్టీలో తప్పు జరిగిందని మేము అనుకోవటం లేదు, ప్రజలు అనుకోవటం లేదు. అంటున్నారు ఒక్కటి అయితే అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ లగడపాటి గారు వీళ్ళందరూ రిజైన్ చేసిన తర్వాత అక్కడున్నటువంటి ప్రజల అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 9th మేము తీసుకోలే నిర్ణయం అది ఎవరు తీసుకోలే ఒక్కటి చెప్పు ఇప్పుడు ఏముందంటే మేము ఆ రోజు అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతానికి చెందినటువంటి పార్టీ, పీఆర్పీ పార్టీ ఒక ప్రాంతానికి చెందిపోయింది, అది మాటిచ్చి కూడా తప్పిపోయింది. బట్ మేము ఈ రాష్ట్రంలో 17 సంవత్సరాలు పాలించాము, మాకు ఒక హిస్టరీ ఉంది, మేము ఇక్కడ సంస్కరణలు తీసుకొచ్చాం, మా నాయకులు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ది పరిచారు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ది పరిచారు, మాకున్నటువంటి ప్రేమ, మాకు అన్ని ప్రాంతాల్లో నాయకత్వం ఉంది, మమ్మల్ని కార్నర్ చేయడానికి మా నాయకుడి యొక్క పటిష్టత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒక నిమిషం బ్రదర్ కేంద్రంలో ప్రత్యామ్నాయ పార్టీలు
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్డీఏ కానీ వాళ్ళు మనం టార్గెట్ చేయడానికి రెండు ప్రాంతాల గురించి రెండు ప్రాంతాలు కాదు మేము రెండు ప్రాంతాల గురించి తెలంగాణ ప్రాంతం తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా తెలుసుకోవాలి విశ్లేషించడానికి తప్పు రెండు వ్యాఖ్యలు రెండు వ్యాఖ్యలు ఏంటంటే రాజీవ్ కుమార్ గౌడ్ గట్టి నేను ఏకీపించలేదు ఎందుకంటే వీళ్ళ పార్టీ మన వీరనాయుడు కమిటీ చేసి మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగి మేము తెలంగాణకు అనుకూలమని నిర్ణయించారు. ఓకే నిర్ణయించినాక వీళ్ళు పల్లె బిల్లు నిర్ణయించుకోరు తర్వాత అన్ని పార్టీ అన్ని ప్రాంతాలు ఇచ్చాము లెటర్ వాపసు తీసుకున్నామా కొన్ని పునఃసమీక్షించుకున్నామా లేకుంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టి మా నాయకుడు కాంగ్రెస్ వాళ్ళని ప్రెషర్ చేయరు వీళ్ళు వీళ్ళు చంద్రబాబు మాట్లాడాల్సిన బాధ్యత బాధ్యత మరి ఏం బాధ్యత అండి తెలంగాణ ప్రాంతం ఎమ్మెల్యే చంగిస్తున్నారు చిదంబరంతో మాట్లాడారు ప్రెషర్ చేయడు కాంగ్రెస్ శంకించట్లేదు కానీ చంద్రబాబు నాయుడు శంకించట్లేదు శంకించట్లేదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మంది వస్తారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ కేసీఆర్ గారు చిదంబరం రెడ్డి మాట్లాడారు చెప్పాడు ఎందుకు చెప్పాలి నిర్ణయాలు చెప్పాలి ఏం తెలిసి ఉన్నాడు ఆ విషయం చాలా సంతృప్తిగా రవీంద్ర రెడ్డి గారు అరవింద్ గారు అరవింద్ గారు చర్చలో పాల్గొనే ధన్యవాదాలు అలాగే మంత్రి ఫోన్ లైన్ లో మాట్లాడినటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారికి కాంగ్రెస్ నాయకులు అంబట్ రాంబాబు గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు నమస్తే ఆంధ్రప్రదేశ్. ఈ బులెటిన్ మీకు సహ సమర్పించిన వారు కాస్మోలైట్ ద స్ట్రాంగెస్ట్ అండ్ లైటెస్ట్ సన్సెట్ ఎవర్ ఫుట్వే బీయింగ్ స్టైల్ 6వ తరగతి నుండి ఐఐటి ఫౌండేషన్ ఇంటర్ తో పాటే